దేవునికే మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, బాగున్నారా? రాత్రి అంతా దేవుడు తన కృపలో, తన కాపుదలలో మనలను, మన కుటుంబాలను క్షేమంగా నెమ్మదిగా కాపాడి నడిపించి ఈ ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనకిచ్చారు. రండి, ఒక చిన్న మాట పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 29వ అధ్యాయం, దేవుని యొక్క ప్రియమైన వాళ్ళరా, 11వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లరా, మన దేవుడు ఎటువంటి వాడంటే బలమును అనుగ్రహించేవాడు. నువ్వు కృంగిపోతున్నావా? బలమైనటువంటి వలె వ్యక్తి వలె జీవిస్తున్నావా? అయ్యో, నా పితరులలో, నా కుటుంబాల్లో, నా బంధువుల మధ్యలో నాకు బలము లేదు, నాకు శక్తి లేదని బాధపడుతున్నావా, వేదన చెందుతున్నావా? అయినా భయపడవద్దు. నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచితే, ఆయన్ను ఆశ్రయిస్తే ఆయన నీకు ఏం కలుగు చేస్తాడంటే బలమును కలుగు చేస్తాడు. అది శరీర సంబంధమైన బలమైనా, ఆత్మ సంబంధమైన బలానైనా దేవుడు నీకు కలుగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు, ఆయన తన ప్రజలకు సమాధానమును కలుగు చేసి వారిని ఆశీర్వదిస్తాడు. మొట్టమొదటగా నీ జీవితంలో ఆయన ఇచ్చేది సమాధానం. ఆ తర్వాత నీ జీవితాన్ని అంచెలంచెలుగా ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వదకరంగా నీ కుటుంబాన్ని వర్ధలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఉదయకాల సమయం ఆయన నమ్మిక ఉంచి ఆయన చేత సమాధానాన్ని, ఆయన చేత నెమ్మదిని, ఆయన చేత బలాన్ని పొందుకొని ఆయన సన్నిధిలో దీవించబడాలని దేవుని దాసుడిగా జ్ఞాపకం చేస్తూ ఈయన మాటలను ముగిస్తూ ఉన్నాను. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించి బలపరచునిగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడమైన మా దేవ, నీ కృపకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అల్పులమైనటువంటి మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకొని మీరిచ్చిన మీ వాగ్దానాలను బట్టి ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా, అవును తండ్రి, తమ నీవు ప్రభువా దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. వారిని బలాన్ని అనుగ్రహించే దేవుడు అంతేకాదు ప్రభు, వారికి సమాధానమును కలుగు చేసి వారిని ఆశీర్దించే గొప్ప దేవుడా, నీకు ఈ వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో మరొక్కసారి ప్రభు మీరు సమాధానం ఇచ్చి, బలాన్ని ఇచ్చి ప్రభు ఆశీర్దించడానికి ఇష్టపడుతున్నందుకు నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. స్థానిక సంఘాన్ని దీవించండి, కుటుంబాలను ఆశీర్దించండి. ప్రతి కుటుంబాన్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి, అయ్యా ప్రతి ఒక్కరిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబంలో బలమును దయచేయండి తండ్రి. అంతేకాదు ప్రభా, వారికి సమాధానాన్ని కలుగు చేసి వారిని ఆశీర్వదించి ప్రభా నీ కృపల వారిని వద్దల చేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా ఉదయకాల సమయంలో మా గ్రామాన్ని దీవించండి తండ్రి. గ్రామంలోని ప్రతి కుటుంబాలను ప్రభానికి అప్పగిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరికి ప్రభా నీ బలాన్ని అనుగ్రహించండి తండ్రి. బలము నాదని మీరు చలవిస్తూ ఉన్నారు కనుక ప్రభువా, నీవిస్తేనే ప్రభు వారు బలపరచబడతారు తండ్రి. ఉదయకాల సభ్యులు అటువంటి గొప్ప దీవెన వారి జీవితాల్లో దయచేయండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశ్రదించండి తండ్రి. దేవాన్ని సన్నిధిలో ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కుటుంబాల్లో ప్రభు బలాన్ని దయచేయండి తండ్రి. వారిని సమాధానంతో నింపండి ప్రభు, ఆశ్రదించి అభివృద్ధి పరచండి, విస్తరింపచేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మదేవ, మరొకసారి నేను గణపరుస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి ప్రభు ఈ రీతిగా నీ సన్నిధికి చేరిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని మేలైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగించండి తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించేవాడానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి, రాష్ట్ర గ్రామాలన్నింటినీ దీవించండి, ప్రాంతాలన్నింటినీ ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభు. నీకు వందనాలు. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు, దేశంలో రాష్ట్రాలను దీవించండి, ఆశీర్వదించి మేలుకరమైన కార్యాలు జరిగించండి తండ్రి. అయ్యా ప్రపంచ దేశములన్నింటిని జ్ఞాపకం చేసుకొని క్షేమాన్ని, నెమ్మదిని దయచేయండి, సమాధానాన్ని అనుగ్రహించి కార్యాలు జరిగించండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మరి ముఖ్యంగా ప్రభు మా గ్రామాల నుండి, మా ప్రాంతాల నుండి ఆయా దేశాల్లో కష్టపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభు, వారందరికీ నీ కాపుదల భద్రత దయచేయండి, నెమ్మదిని దయచేయండి, సమాధానాన్ని దయచేయండి తండ్రి. వారి కష్టార్యత
వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా మార్చండి ప్రభువా. నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి ప్రభువా అయా మా యొక్క కుటుంబాలన్నింటినీ మీకు అప్పగించుకుంటూ ప్రభువా ఈ దినాన్ని ప్రారంభిస్తూ ఉండగా ఈ దినమంతా నీ సందులో గడపడానికి సహాయం చేయండి తండ్రి. నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా ప్రతి పది నిన్ను ధ్యానిస్తూ నీ సందులో జీవించే నీ మనస్సును కలిగిన వారిగా ఉండే భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించి ప్రతి కుటుంబాన్ని మీ పాదాలకు అప్పగిస్తూ ఉండగా దీవించి ఆస్వాదించి ఆశ్చర్యమైన ఘనమైన కార్యాలు జరిగించి మీరే ఘనత మహిమా ప్రభావాలు పొందుదునని యేసుక్రీస్తు వారికి ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించను గాక. ఆమెన్.